ఏమండి పోలీసులు వచ్చారేంటండి? ఉండేవిట కనుక్కొస్తాను. అబ్బా ఉండండి, మిమ్మల్ని కూడా వేసుకుపోతారేమో. సార్ ఇక్కడ రవి అంటే ఎవరు? మా అబ్బాయి సార్. పిలవండి రవి. నానా. ఏవయ్యా, రూపా అనే అమ్మాయి వెనకాల తిరుగుతున్నావంట? వాళ్ళ నాన్న కంప్లైంట్ చేశాడు. స్టూడెంటా? అవును సార్, అమెరికా కూడా వెళ్ళబోతున్నాడు. ఏంటా పిచ్చి పనులు, శుభ్రంగా చదువుకోవచ్చు కదా. ఇదిగో రిస్ట్రైనింగ్ ఆర్డర్ సార్. సార్ ఆ అమ్మాయికి 500 గజాల డిస్టెన్స్ లో పెళ్తే అరెస్ట్ చేసి కేసు పెట్టవలసి వస్తుంది. జాగ్రత్త. నాన్న ఇలారా కూర్చో. ఒరే, నువ్వు పుట్టిన తర్వాత నువ్వు తప్ప మాకు వేరే ప్రపంచం తెలియదురా. మా ఆశలన్నీ నీ మీదే, మా కలలన్నీ నీ భవిష్యత్తు గురించే. అన్నీ కట్టేసుకుని పైసా పైసా కూడబెట్టి నిన్ను చదివించుకున్నావు. నువ్విప్పుడు అమెరికా వెళ్తున్నావంటే ఎంత గర్వంగా ఉందో తెలుసా మాకు? మా కష్టార్జితం అంతా ఒక అమ్మాయి కోసం వృధా చేయొద్దురా. ఆ అమ్మాయిని మర్చిపోయి అమెరికా పనుల మీద ఫోకస్ పెట్టరా ప్లీజ్ రా నాన్న. నాకు అమెరికా వెళ్ళాలనే థాట్ అస్సలు లేదు. థాట్స్ అన్నీ రూప గురించే. తనతోనే ఉండాలి, తనే కావాలి. నన్ను ఎంతగానో ప్రేమించి అమ్మా నాన్నని బాధ పెట్టినందుకు నా మీద నాకే అసహ్యం వేసింది. నేను ఎంతగానో ప్రేమించే రూప విషయంలో నా నిస్సహాయతను చూసి నా బ్రే, మీ అమ్మని పిలవరా, మీ ఇద్దరికి ఓ గుడ్ న్యూస్ చెప్తాను. మంజు, మంజు. ఏంటండి? మనోడు ఇష్టంగా ఏం తింటాడు? బెల్లం పాయసం. ఎందుకండి? నేను ఈ గుడ్ న్యూస్ చెప్పిన తర్వాత నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఆ పాయసం చేసే పనిలో ఉండాలి. ఏం గుడ్ న్యూస్ అండి? మనోడికి ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ అయిందే. అవునా? అమెరికా, అడ్మిషన్, స్టూడెంట్ లోన్, ఇలాంటి మాటలు వింటేనే కోపమో చిరాకో తెలియదు గానీ సర్రుమన్ మొదలయ్యేది. రూప తప్ప నా మైండ్ లో వేరే దేనికి ప్లేస్ లేదు. రూప తప్ప నా హార్ట్ లో వేరే ఎవ్వరికి చోటు లేదు. రూపకి కూడా అలాగే అనిపిస్తూ ఉండుంటుంది. నేను అమెరికా కాదు, రూపతో కలిసి వేరే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను. రే, అమ్మాయిని చూపిస్తారు, ఓకే అని చెప్పు, కాదంటే నిన్ను అక్కడే చంపిపారేస్తా. ఏంటి రే, నువ్వేం భయపడకు, నీకు నేనున్నాను. అబ్బా వీణెందుకు తెచ్చావురా? నా కన్నీ వీడే, వీడు నాతోనే ఉంటాడు. తీచి ఆగండ్రా. పెళ్ళి పిల్ల ఆస్తి మన పేరు మీదకు ట్రాన్స్ఫర్ అయ్యి దానికి విడాకులు ఇచ్చేదాకా ఓ ఓపిక పెట్టేసి అవ్వండ్రా. తర్వాత అమెరికా వెళ్ళి పెళ్లి చేసుకుని మీ ఇష్టం వచ్చినట్టు సావండి. ప్రమాణంగా కట్టించినట్టున్నారు. మా ఇల్లు రెనోవేషన్ లో ఉందండి, టెంపరీగా ఇక్కడికి మూవ్ అయ్యాము. ఇది అద్దిల్లు. ఓ అద్దిల్లా. నేను మంచిగానే ఉన్నా. ఎలా ఉన్నావు? అమ్మేలా ఉంది? ఆ వదిన కూడా బానే ఉంది రా, పిల్లలు బానే ఉన్నారు. ఆ నీ సంగతి చెప్పు, ఏమైంది ఈసారి పంట? ఏమైంది ఏ వేసారు పంట? వర్షాలు మంచిగానే పడ్డాయి కదా. కాఫీ అదిరిపోయిందండి. అమ్మాయి నచ్చిందా? ఈ రోజుల్లో కూడా అలా ఎవరు అడుగుతారండి? ఏదో శాస్త్రం కోసం అడిగాములేండి. అసలు మావాడు ఫోటో చూస్తే ఓకే అన్నాడు, లేకపోతే ముహూర్తాల దాకా వస్తామని చెప్పండి. ఫస్ట్ ముహూర్తం ఏదుంటే అది దానికి పెళ్లి చేసేద్దాం. మీరు ఎలా అంటే అలా. సరే సరే, ఆ విషయం నేను చూసుకుంటానులే. డబ్బుల గురించి మీరే మరీ అవ్వకండి. అమ్మ కూడా చెప్పు, నేను చూసుకుంటానని చెప్పు. ఎవరు లేరా? మరి బండెలు వచ్చింది. హలో సార్, నేను నర్సయ్యన అండి. ఒకసారి బయటికి రండి సార్. ఒక్క నిమిషం అండి. ఏమైందిరా? ఇంకొక రౌండ్ కాఫీ. శుభ్రంగా. Thank you.
కారు ఇక్కడికి ఎలా వచ్చిందిరా? ఏమో సార్, దొల్లుకుంటూ వచ్చింది సార్. పెళ్ళైన తర్వాత ఇద్దరం ఒకేసారి అప్లై చేద్దాంలే. అక్కడ ఉన్న కారు ఇక్కడ దానంతట అదే దొల్లుకుంటూ వచ్చింది సార్. వచ్చింది సార్, ఇప్పటిగా మాట్లాడమంటే ఒకటి ఇస్తాను ఇడియట్ అని. నేను తిరిగి వచ్చేసరికి కార్ అక్కడ ఉండాలి. నన్నేం చేయమంటారు సార్? దోశ అక్కడ పెట్టవయ్యా. నేను ఎలా తోస్తాను సార్? నిన్ను ఇంటికి గెస్టులు వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చెప్తాను ఈ సంగతి. ఎక్కడికి? ఇక్కడ నుంచి దూరంగా. రిస్ట్రైనింగ్ ఆర్డర్ ఉన్నా మళ్ళీ వీళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి మీ వాడి మీద కేసు పెట్టక తప్పదు సార్. సార్ ప్లీజ్ సార్, వాడికి అమెరికాలో ఖాళీ సీట్ వచ్చింది సార్. వాడు చదువుకు లోన్ కూడా శాంక్షన్ అయింది సార్. వీడి మీద కేసు పెడితే వేసా రాదు సార్, వాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది సార్. ప్లీజ్ సార్, నథింగ్ డూయింగ్ సార్. వీడి మీద కేసు పెట్టాల్సిందే, లోపల వేయాల్సిందే. ప్లీజ్ కామ్ డౌన్ సార్. మీ అమ్మాయి పిలవకుండానే మీ ఇంటిదాకా వచ్చాడా? తన పర్మిషన్ లేకుండా బెడ్రూమ్లోకి వెళ్ళాడా? నువ్వు మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తావని తెలిసినా నిన్ను వదిలేస్తున్నాను. అదేంటి సార్? నీ కాలికి ఒక ట్రాకర్ ఫిక్స్ చేస్తాం, అది 24/7 మానిటరింగ్లో ఉంటుంది. నువ్వు ఆ అమ్మాయి ఉన్న దరిదాపుల్లోకి వెళ్ళావని తెలిస్తే వెంటనే నేను అరెస్ట్ చేస్తాం. ఈ సొల్యూషన్ మీకు ఓకే అనుకుంటా? దేవుడు అందరికీ మంచి లైఫ్ ఇస్తాడు, మనమే పాడు చేసుకుంటాం. ఫ్యూచర్లో నీ లైఫ్లోకి చాలామంది అమ్మాయిలు వస్తారు పోతారు, కానీ ఫ్యూచరే లేకపోతే జాగ్రత్త. వెళ్ళు, తీసుకెళ్ళండి. ఓకే సార్.